ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని చూడగలరు. మా నియోజకవర్గ ప్రజల ఆదరణతో వాళ్ళందరితో కలిసి వచ్చి భారీ ఎత్తున ఇది జనమ జన సముద్రం అన్న విధంగా మా నాయకులంతా తరలి వచ్చి వారి సమక్షంలో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రప్ప చూడగారు అనేది పంచిపోటలాంటిది. ఇక్కడ ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ పార్టీ గతంలో ఏదైతే 2019 ఎన్నికలప్పుడు జగనన్న మా ప్రాంతాన్ని గత 40-50 ఏళ్ళుగా లేనటువంటి అభివృద్ధి మా గిరిజనుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఏదైతే ఇక్కడ గిరిజన ప్రజలు విశ్వసించి ఉన్నారో జగనన్న వారి అంచనాలను అందుకునేటటువంటి కేవలం గిరిజన ప్రజలు కాకుండా రాష్ట్రం మొత్తం ఏ విధంగా జగనన్న పరిపాలన చేశారు 5 సంవత్సరాలు చూసిన తర్వాత మళ్ళీ ఈరోజు జగనన్న ప్రభుత్వమే కావాలని జనం ఎంత జన సముద్రం ఎలా తరలి వస్తుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు వారందరి సమక్షంలో మరొకసారి నేను నామినేషన్ చేశాను. మా ప్రజలందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైనా సరే మన ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం తెలుసుకోవాలంటే అది మనం చెప్పుకుని అవసరం లేదు, ప్రజలు తెలుస్తారు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందో రేపు ప్రజా కోర్టులో తేలుతుంది. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసి ముఖ్యమంత్రులుగా చేసి ఆ పార్టీకి సంబంధించిన పదవులు చేసి కనీసం గిరిజన ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు మంచినీరు లేకుండా గిరిజనులకి పండుగూడు పట్టాలు ఇవ్వకుండా గిరిజనులకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకుండా ఉండి వాళ్ళు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే ప్రజా కోర్టులోకి వచ్చారు కదా, వచ్చే ప్రజల మధ్యలోకి ఆదరాభిమానులు కొనుగొని ప్రజా కోర్టులో తేల్చుకునే విధంగా ప్రజల్లో కష్టపడాలి తప్ప ఎవరినో నిందించేసి ఒక మనిషిని 100 సార్లు ఏదో అంటే జరిగిపోద్దని అనుకోవడం చాలా మూర్ఖత్వండి. ఈరోజు రాజకీయం అంటే చాలా ఎలా ప్రవర్తిస్తారంటే ఒక మనిషిని మాట్లాడేస్తే రాజకీయం అయిపోద్ది అనుకుంటున్నారు. కాదు, మన రాజకీయం ఏంటనేది మన భవిష్యత్తు ఏదైతే నిర్ణయించాల్సింది ప్రజలు, ప్రజా కోర్టులో తేల్చుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ వేసినటువంటి నామినేషన్ కార్యక్రమం చూశారు, వాళ్ళే చెప్తా ఉన్నారు ఇది నామినేషన్ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ విజయోత్సవ సభ అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ఏమైనా ఉంటే చేసుకోవాలి, అంతే తప్ప కానీ మరొకరిని ఆడుకోసుకునే పరిస్థితి అయితే ఉండకపోతే ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాము, మా వాళ్ళైతే మెజార్టీ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి జగనన్నకి రంపచోడవారి నుంచి తొలి విషయాన్ని ఇవ్వబోతా ఉన్నాను.